అసలు ఈ డబ్బు పంపిణీ అలవాటు చేసిందే రాజకీయ నాయకులు కదా, ఇక్కడ మనం ప్రజలను ఎంతవరకు తప్పుపడ్డాం? కరెక్ట్ కరెక్ట్. ఫస్ట్లో అయితే రాజకీయ నాయకులు అలవాటు చేశారు, నేను అది ఒప్పుకుంటా. రాజకీయ నాయకులదే తప్పు, మొదట్లో 50 రూపాయల నుంచి పెంచుకుంటాను. అసలు ఆడనే ఇప్పుడు ఇవ్వలేదు కదా. అదే ఇప్పుడు నీ ప్రజాస్వామ్యం చూపించు. నువ్వు ఇప్పటిదాకా ఏమన్నావు, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ వైసీపీ వాళ్ళ దగ్గర తీసుకోకపోతే కనుక మేము ఆ పార్టీకి మమ్మల్ని జమ కడతారు, అందుకని మాకు పథకాలు ఆపుతారు లేకపోతే ఇబ్బంది పెడతారు, ఈ టైప్లో అంటుండేవాళ్ళు గ్రౌండ్ లెవెల్లో. అందుకని ఎవరిచ్చినా తీసుకుంటాం, మాకు ఇష్టమైన వాళ్ళకే ఓటేస్తున్నాం కదా అంటున్నారు. రైట్, అది డెమోక్రసీలో పాపం జనాలు మాత్రం ఏం చేస్తారులే సామాన్యుడు అనుకుంటాం. ఇప్పుడు ఓటు డబ్బులు ఇవ్వాల, డబ్బు లేనప్పుడు నువ్వు ఓటే, నీకు నచ్చిన వాడికే ఓటే, అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇందులో ప్రజలదే తప్పు కానీ పార్టీలు తప్పు ఎట్లవుతుంది? అప్పుడైతే వాడిస్తున్నప్పుడు ఈడు కూడా ఇచ్చాడు, ఎవడేమన్నాడు, అలవాటు చేసేసారు కదా. నేను అలవాటు చేసేసింది ఒకేసారి ఆపేస్తే మార్చు నువ్వు, అది వద్దనినే కదా నువ్వు ఎంతకాలం మాట్లాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన ఏమంటుంది, డబ్బులు లేని రాజకీయం, డబ్బులు లేని రాజకీయం. ఇప్పుడు వచ్చింది కదా, మరి ఇప్పుడు కదా క్యాష్ చేసుకోవాల్సింది, ఇప్పుడు కదా జనంలో నుంచి ఆ ఫీలింగ్ రావాల్సింది. కాబట్టి జనాలలో ఇప్పుడు చేంజ్ బిగిన్ కావాలి. మళ్ళీ రేపు డబ్బులు ఇవ్వగానే మళ్ళీ బిగిన్ అయిపోయింది. మామూలు అంటే రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి. మన చూడండి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ముఖం మీద చెప్తున్నాడు, డబ్బులు తీసుకొని నువ్వు ఓటేసావు, నువ్వు నన్ను వర్క్ చేయమని అడిగే హక్కు నీకు లేదని బహిరంగంగా చెప్పాడు ఆయన. రైట్, మరి ఆయన దోచుకునేదానికి ఏం చెప్తాడు? ఇప్పుడు డబ్బులు తీసుకుని ఓటేసాడు, ఇటు 2000 తీసుకున్నాడు అనుకుందాం, అంటే నువ్వు కొన్నావు, వాడు తీసుకోపోతే కొడతావు, సేమ్ టైం నువ్వు దాన్ని పెట్టుబడి పెట్టావు 2 కోట్లు, ఎంత మింగావు? 100 కోట్లు ఆస్తి మింగావు గనులు. వాళ్ళని దొంగని చెప్పేటప్పుడు ఇది పెద్ద దొంగ, గజ దొంగ. గజ దొంగల దొంగతనం గురించి మాట్లాడితే ఎట్లాగ, అందులో తీసుకోపోతే నువ్వు ఊరుకుంటావా? ఈ ఏరియా వాళ్ళందరూ మనకి డబ్బులు తీసుకోలేదు అంటే మన మీద కక్షను మరికిరాడా? పై ఈ రోజు కొత్తగా ఇచ్చింది కాదు కదా, అది ప్రారంభించిందే వీళ్ళే ఉన్నారు కదా అక్కడ. ఆ ఏరియాలో తెలుగుదేశం వాళ్ళు అయితే వీళ్ళు ఇవ్వలేదుగా ముందు, కాబట్టి వీళ్ళదే కదా. కాబట్టి ఇక్కడ డబ్బు అనేటువంటి ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ఓటింగ్ మీద ప్రభావం చూపెట్టింది. అంతవరకు ఖాయం. అయితే ఇక్కడ ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి అనేది ఆల్రెడీ మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏకగ్రీవాల విషయంలో. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయని అనుకోవచ్చా? విపక్షాలన్నీ కోర్టుకు వెళ్ళడం, అంటే ఏదో రకంగా వీళ్ళు వేసిన డిట్ పిటిషన్ కానివ్వండి, జనసేన బీజేపీ వాళ్ళు వేసిన పిటిషన్లు కానివ్వండి, స్వేచ్ఛను అనేది హరించేలా లేవా, అందుకే పోలింగ్ శాతం మీద ఎఫెక్ట్ పడింది? అవన్నీ స్వేచ్ఛకు సంబంధించినవి కాదు. పోలింగ్ శాతం మీద ఎఫెక్ట్ ఎప్పుడంటే ఘర్షణ జరిగినటువంటి దాని ద్వారా పడిపోతాయి. అంటే ఓటర్ కన్ఫ్యూజ్ అయిపోలేదా అని, వీళ్ళు వేసిన పిటిషన్ల వల్ల కోర్టులో ఉండడం వల్ల అసలు ఎన్నికలు జరుగుతాయో లేదో, అసలు వెళ్ళాలా లేదా అనేది, అంటే వాళ్ళు ఫ్రీగా వచ్చి వేయలేకపోయారు చూద్దాంలే, అశ్రద్ధగానే ఉండి నిర్లక్ష్యంగానే ఉండి ఏదైనా అదేనది, అది ప్రజాస్వామ్యాన్ని అలాగ చెడగొట్టాలనుకుంది వీళ్ళు కదా. పిటిషన్ వేసిన వాళ్ళే కాదు, వ్యవస్థది కూడా తప్పక. ఎలా ఎంకరేజ్ చేస్తారు? రేపు ఎన్నిక పెట్టుకుని ముందు రోజున ఎట్లా కాపుతావు నువ్వు? మళ్ళీ ఎలా ఎలా చేస్తావు? లేదయా సరే పోయి నిన్న స్టే అయింది కదా, ఇప్పటికిప్పుడు అంటే మేము ఇబ్బంది పడతారు కదా, ఓ 4 రోజులు అయ్యాక పెట్టుకోండి అని చెప్పచ్చుగా కోర్టు. దానివల్ల పబ్లిక్ అయోమయంగా ఉంటుంది అనేది లేదు. రెండవది, తీర్పు రిజర్వ్ చేయకుండా ఆ రోజునే అనౌన్స్ చేసేయచ్చుగా. అప్పుడు రెండో వాళ్ళకి అప్పీల్ ఛాయిస్ ఉండేదిగా, అప్పటితోనే తేలిపోయేదిగా. ఇప్పుడు 4వ తారీఖున వాళ్ళు తీర్పు ఇచ్చేటప్పుడు 5వ తారీఖున వీళ్ళు అప్పీల్కి వెళ్ళేవాళ్ళు అక్కడితో అయిపోయేది కదా, ఆటోమేటిక్గా ఎన్నికలు వస్తాయో జరగదో తెలిసిపోయేది కదా అది. కాబట్టి వాళ్ళు వాళ్ళకున్న హక్కును వాళ్ళు వాడుకున్నారు, న్యాయ వ్యవస్థ వాళ్ళ బాధ్యత దగ్గర మిస్ అయ్యారు. రెండవది, ఎలా ఎంకరేజ్ చేస్తావు? ఒక తీర్పు ఓవైపున ఏకగ్రీవాలని ఏకం చేయమని చెప్పేసి ఓకే చేస్తూ కోర్టే తీర్పు ఇచ్చి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నదాన్ని అట్టే యాక్సెప్ట్ చేసావు నువ్వు, దాని మీద చివరిదాపై ఒక విచారణ జరపడం ఏంది? నువ్వే ఓ పక్కన తీర్పు ఇచ్చేసి ఏకగ్రీవాలు అనేటువంటి దానికి ఎలవుడు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి దానికి మళ్ళీ మధ్యలో 11 చోట్ల ఏకగ్రీవాలని పక్కన పెట్టి నిమ్మగడ్డ ఓకే చేస్తే కూడా నువ్వు క్యాన్సిల్ చేస్తేవి. అంటే 2 తీర్పులు కూడా ఏకగ్రీవాలకి నువ్వు యాక్సెప్టించేస్తే ఇచ్చి మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ అన్న పిటిషన్ని ఎలా ఎంకరేజ్ చేసావు నువ్వు? అది తప్పు కదా. దానివల్ల ఏమైంది? న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడిందా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అయోమయానికి గురి చేసిందా? అదేమంటే మాకు ఆ బెంచ్కి మారుతుంది, ఆ బెంచ్ ఇచ్చిన తీర్పు ఈ బెంచ్ది. రైట్, ఇప్పుడు ఏమంటున్నాయి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి బెంచ్లు ఏమంటున్నారు, న్యాయమూర్తులు ఏమంటున్నారు? పేపర్లలో చదివేది టీవీల్లో చూసి మరీ వాళ్ళు మాట్లాడుతున్నారుగా, సుమోటోలుగా తీసుకుంటున్నారుగా, నోటీసులు ఇస్తున్నారుగా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టారన్నది సోషల్ మీడియాలోది, ఎవరు చెప్పారు? పేపర్లలో చదివిందేగా ఇళ్ళు, టీవీల్లో చూసిందే కదా. అట్లాగే కదా ఈ తీర్పులు కూడా టీవీల్లో పేపర్లో వచ్చినాయిగా, మరి తెలియందేంటి అక్కడ తెలుసుగా?
ఇంకోటి మన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని తెలుసుగా. అప్పుడు ఒకప్పుడు అంటే ఏం చదవకూడదు, ఏం చూడకూడదు. ఇప్పుడు అన్నీ చదువుతున్నారు, అన్నీ చూస్తున్నారు, వాటి ఆధారంగా కేసులు కూడా తీసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఏంటి ప్రాతిపదిక? కాబట్టి అక్కడ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ కూడా వాళ్ళ కాళ్ళు కూడా చేసుకోవాల్సి ఉంది. ఇందులో కరోనా ఎఫెక్ట్, కరోనా ప్రభావం ఏదైనా వాటర్ని భయపెట్టిందా? అస్సలు లేదు. ఏదైతే అంటే మొన్నటితో పోల్చుకుంటే ఇప్పుడు కాస్తంత కేసుల సంఖ్య పెరుగుతుంది నేను అనుకోవట్లేదు. రోడ్ల మీద ఎవడన్నా ఆగితే అప్పుడు ఎలక్షన్ గురించి భయపడ్డారనుకోవచ్చు, అదైతే పెద్ద ఇంపాక్ట్ అయితే కాదు. అసలు అది కౌంటబుల్ క్యూ లైన్ లో నిలబడి ఇబ్బందులు పడి గుంపులు గుంపులుగా అక్కడ ఎందుకు? అసలు ఆ లెక్కనైతే మొన్ననే ఆగిపోవాలిగా, మున్సిపల్ దగ్గర ఆగాలి, లేదా ఇప్పుడు రోడ్ల మీద తిరగడం మానేయాలి, పల్లె ప్రాంతాల్లో తిరగడం మానేస్తున్నారు, హోటళ్ళలో తినడం మానేస్తున్నారు, సినిమాలు చూడడం మానేస్తున్నారు. ఇప్పుడు సినిమాలకి వీళ్ళలేస్తా నేను అట్టించి తిరగట్లా, అంతే ఉంటుంది అదంతా. కరోనా ఎఫెక్ట్ ఏమి అసలు ఇంకా ఉంటే కాదు, పోలింగ్ శాతం మీద పడలేదని అనుకోవాలి. డబ్బులు, తెలుగుదేశం బహిష్కరణ, కోర్టు తీర్పు, ఈ మూడు, 1+1+1. ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టు ఇంతకుముందు 84% ఇది అవును 2014 2014లో 82% ఇప్పుడు దీంట్లో 60.9% దాదాపు 20.47% దాంట్లో ముగ్గురికి 3 ఏళ్ళు పెట్టచ్చు అన్నమాట. 7 3 21 అది మూడు ప్రభావాలు, తెలుగుదేశం ప్రభావం 1.7%, కోర్టు తీర్పు ప్రభావం 1.7%, డబ్బుల ప్రభావం 1.7%. అది కానీ ఈ ఎన్నికల్లో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి లాభమా నష్టమా అంటే ఎలా చూడాలి? ఫ్యూచర్కి లాభం, ప్రజెంట్ నష్టం. ప్రజెంట్ అయితే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని దెబ్బతీశారు, నాయకులు బలంగా ఉన్నటువంటి చోట్ల ఆగారు. ఫ్యూచర్ నష్టం ఏంటంటే, ఇది ఫ్యూచర్లో లాభం ఏంటంటే, ఇప్పటిదాకా తటస్థులు బీజేపీ జనసేన వైపు టర్న్ అవుతున్నారు, ఆ తటస్థులని ఆకర్షించినట్టయింది. ఏంటి వీళ్ళ దానివల్ల పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అంటే స్ట్రాటజీ కరెక్ట్గా వెళ్ళారు అనేది. తటస్థులకి ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన బదులు తెలుగుదేశం కనిపించే అవకాశం అవుతుంది, ఆ రూట్లో సక్సెస్ అయినట్టు. అంటే ఎన్నికల పరంగా చూసుకుంటే ఇది మీరు చెప్పిన క్యాలిక్యులేషన్, పార్టీ పరంగా చూసుకుంటే అంటే పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఇప్పటికే చాలామంది అసంతృప్తితో రగిలిపోతున్నారు, కొంతమంది ఇంకా వచ్చి దిగిపోయారు, ఎన్నికల బరిలోకి పోటీ కూడా చేశారు, ఫలితాలు వచ్చిందా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళకి సానుకూలంగా వచ్చుంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి నిర్ణయాన్ని తప్పుపట్టే పరిస్థితి కనిపిస్తుంది, ఎందుకంటే మేము దిగాం కాబట్టి గెలిచాం. ఒకవేళ చంద్రబాబు గారి నిర్ణయం పాటిస్తే ఇంట్లో కూర్చుని ఉండేవాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది, అది పార్టీ మీద ఎఫెక్ట్. అనరు, తిరగబడరు. అక్కడ అందులో చిన్న డ్రామా ఉంది, డబుల్ గేమ్ ఉంది. వాళ్ళందరూ నిజంగా పార్టీని ధిక్కరించి బహిష్కరించేటట్టయితే, ధిక్కరించి వెళ్ళేటట్టయితే ఆ మొక్క కూడా అనౌన్స్ చేసేవాళ్ళు, అలా చెప్పాలి.